నాగబాబు గారు నా సాంబన్న సార్ సార్ బాబు తొయ్ మాకు లోకల్ ఇష్యూ మాట్లాడమంటారా జాతీయ ఇష్యూ మాట్లాడరా అంతర్జాతీయ ఇష్యూ మాట్లాడరా చెప్పండి లోకలే కదా సాక్షి ఏడి సారీ ప్రెస్ మీట్ పెట్టట్లా సాక్షి రాలేదు మేడం గారు పర్మిషన్ లేదా సాక్షి రాలేదండి ఈరోజు అలా మాట్లాడచ్చా మాట్లాడచ్చా ఓకేనా అందరికీ నమస్కారం బాదుడే బాదుడు కార్యక్రమాల్లో నేను మంగళగిరి నియోజకవర్గం మొత్తం పర్యటించినప్పుడు అడుగడుగున ప్రజలు వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు నాకు వివరిస్తం జరిగింది దాంట్లో భాగంగా ప్రధానంగా 2019 ఎన్నికల ముందల ఈ రోజు తప్పుడు హామీ ఇచ్చి గెలిచిన ఆల రామకృష్ణారెడ్డి గారు ఆనాడు ఇక్కడున్న ప్రజలందరికీ కొండ పోరంబొక్కు అదే విధంగా ఫారెస్ట్ భూమిలో ఉన్న ఇళ్ళన్నిటికీ ఉచితంగా పట్టాలు ఇస్తానని ఆనాడు హామీ ఇస్తం జరిగింది అంతేకాకుండా అక్కడ ప్రజలందరూ గత దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి కావాల్సిన రోడ్లు డ్రైన్లు మరియు తాగునీటి సౌకర్యం కూడా అందజేస్తానని ఆనాడు మాయ మాటలు చెప్పి గెలిచిన ఆల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఏకంగా ఆ ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తాం జరిగింది నిన్న నేను తాడపల్లిలో పర్యటించినప్పుడు అక్కడ ప్రజలందరూ వచ్చి అయ్యా గత సంవత్సరం క్రితం గోదావరిలో ఒక బోటు ప్రమాదంలో ఇక్కడ ఒక కుర్రోడు చనిపోయినప్పుడు ఆనాడు నష్టపరిహారం అందజేసినాక వచ్చిన ఆల రామకృష్ణారెడ్డి గారు ప్రజలందరినీ అక్కడున్న ప్రజలందరినీ మీరు ఖాళీ చేయండి 40 సంవత్సరాలు మీరు అనుభవించింది చాలు మిల్లని కొట్టేస్తామని కూడా ఆయన ఏకంగా ప్రజలందరూ కూడా చెప్తాం జరిగింది దాని మేరకు ప్రజలందరూ ఒక భయంలో ఈరోజు అక్కడ బతుకుతాం జరుగుతుంది ఇందుకనే చాలా చాలా బాధాకరం ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పేద ప్రజల కన్నీటి పైన ఈరోజు ఇక్కడున్న ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు నేను అడుగుతున్నా ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు ఎవరన్నా కడతాడండి ఇటు పక్కన 20 అడుగుల రోడ్డు ఉంది ఊరు బయటికి వెళ్ళేది ఊరు లోపలికి వెళ్ళేది 20 అడుగుల రోడ్డు మధ్యలో ఎవరన్నా 120 అడుగుల రోడ్డు కడతారా ఎస్ విస్తరణ చేయాలి కాదని నేను అనట్లేదు కానీ 6 రేట్ల అడుగు రోడ్డు ఎవరన్నా కడతారా తర్వాత నాకు తెలిసింది అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం వాళ్ళ ధరలు పెంచేదాని కోసం పేద ప్రజలు ఇల్లు కొట్టేశారు ఇంతేకాదు ఇప్పటంలో ఉన్న 7 ఎకరాల చెరువులో ఉన్న మట్టిని దొబ్బేసి 3 కోట్ల రూపాయలు ఏకంగా ఆల రామకృష్ణారెడ్డి సంపాదించాడు ఉండవల్లిలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మా కార్యకర్తలు ఇల్లు అక్కడ మారితే సిఐని ఎస్ఐల్ని పంపించి మా కార్యకర్తలు అక్కడి నుంచి పంపించే పరిస్థితి మనందరం చూస్తున్నాం అంతేకాదు గుండెమేడలో ఉన్న ఇసుక రీచ్లో రాష్ట్రం తన 450 రూపాయలకు అమ్మే ఇసుకని ఇక్కడ 650 రూపాయలకు అమ్ముతున్నారని ఏకంగా భవన నిర్మాణ కార్మికులు నాకు చెప్తాం జరిగింది అంటే సుమారుగా 200 రూపాయలు ఈరోజు ఎమ్మెల్యే జోబులోకి వెళ్ళే పరిస్థితి అంటే గతంలో ఈ ఎమ్మెల్యే గారు చేతగానోడు అందుకే సంక్షేమ అభివృద్ధి చేయట్లేదని నేను ఆరోపణలు చేశాను నేను చాలా ప్రశ్నలు కూడా ఆయన నేను అడుగుతాం జరిగింది దానికి ఇప్పటికీ ఆయన సమాధానం చెప్పలేదు గత వారంగా నేను ప్రజలు కలిసినప్పుడు ఆయన చేస్తున్న అవినీతి కూడా ప్రజలు బయటపెట్టే పరిస్థితి వచ్చింది ఈ అన్నిటి కూడా ఇక్కడున్న శాసనసభ్యుడు ఇప్పుడు సమాధానం చెప్పాలి లేదంటే మీ మౌనం అర్ధ అంగీకారం అని ప్రజలందరూ కూడా భావిస్తారు మేము కూడా భావిస్తాం రాబోయే రోజులు మిమ్మల్ని మేము అడ్డుకుంటాం ఎందుకంటే
మీరు తప్పుడు హామీ ఇచ్చి గెలిచిన వ్యక్తి మీరు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన వ్యక్తి ఇప్పుడు ఐదర హామీలు నిలబెట్టుకోండి లేదంటే మేము ఉద్యమించి మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడన్నా పేద ప్రజలు జీవితాలతో చలగాటం ఆడొద్దండి పేద ప్రజల ఇల్లు దయచేసి కొట్టొద్దండి ఇసుక మిక్త రాష్ట్రంలో ఎటుగో మీ నాయకుడు బాగా దొబ్బుతున్నాడు ఇసుకలో ఆధరకే పెట్టిన తప్ప అదనంగా ఆర్కే ట్యాక్స్ పెట్టి దయచేసి ప్రజల దగ్గర వసూలు చేయదని కూడా ఇక్కడున్న శాసన సభ్యుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా లేదంటే భవన నిర్మాణ కార్మికులతో మేము వచ్చి ఉద్యమిస్తాం గ్రామస్తులతో కలిసి ఉద్యమిస్తాం రాబోయే రోజుల్లో మీరు అక్కడ తిరిగే పరిస్థితి ఉండదని కూడా ఇక్కడున్న శాసన సభ్యుడికి నేను హెచ్చరిక జారీ చేస్తాను ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా అదే శరత్ చంద్రారెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు కనుకనే ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసిందండి అంటే మాట్లాడేదాన్ని కూడా అర్థం పర్థం ఉండాలి అబద్ధాలు చెప్పేదాన్ని కూడా సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి అక్కడ ప్యాలెస్ పిల్లితో పాటు అక్కడ జీతగాడు ఉన్నారు సాక్షి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి నెలకి ప్రజాధనాన్ని 3.5 లక్షల రూపాయలు ఒక సల్లాదారుగా దొబ్బుతున్నాడు ఆయనకి మతిపోయింది అందుకే ఇలాంటి అవగాహన లేని స్టేట్మెంట్లు చేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేసుల్లో ఏవన్ను ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి గారు అన్ని కేసుల్లో ఏ టూ బంధువులు కూడా ఏం చేస్తారు దేశాన్ని దొబ్బుతారు అంతే కదా ఆంధ్ర రాష్ట్రం జరుగుతున్న లిక్కర్ స్కామ్ని ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినారు దాంట్లో అడ్డంగా దొరికిపోయినారు అందుకే ఈడీ వచ్చి రా బిడ్డ రా అని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అది వాస్తవం దాని గురించి సమాధానం చెప్పమని ఇక్కడున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అదేవిధంగా ప్యాలెస్ పిల్లిని నేను అడుగుతున్నాను అధికారికంగా మేము ప్రకటిస్తాం సమయం వచ్చినప్పుడు దాని గురించి అధికారికంగా మేము ప్రకటిస్తాం ఓకేనా ఏం ప్రశ్న లేవు ఇంకా ఒకటి నన్ను అడుగుతున్నారు మీరు ఎమ్మెల్యే గారిని అడగట్లా అంటే ఎమ్మెల్యే గారు మీకు దొరకట్లేదా ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడరా అక్కడ ప్యాలెస్ పిల్లి అయితే ఇక్కడ మంగిరిగిరి పిల్లే ఈయన అక్కడ